నీ గొంతులోనే సలార్ ఎలా ఉందో నువ్వే చెప్పేసినావు. ఇంక నేనేం చెప్పాలి చెప్పు. చాలా బాగుంది అన్న ట్రైలర్, చాలా తోపు అనిపించింది. ఇక మీ అంటే చాలా మంది ఫ్లాప్ అంటున్నారు, సలార్ సౌండ్ కివ్వండి, ఏం బాగాలేదు, డైలాగ్స్ అంతగా లేదంటున్నారు. ఇక అన్నోడికి తలకేయలేదు ఏమో, నాకైతే తెలియదు అన్న. కాకపోతే నాకైతే బాగా నచ్చింది. రికార్డులన్నీ బ్రేక్ చేసి మడిసి కుర్చీ తాత ఎడిపోయినా తెలియదు కానీ ఖచ్చితంగా ఆ టైం ఖచ్చితంగా కుర్చీ మడత పెట్టి దిగుతాడు ప్రభాస్. ఈసారి ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి? వేరే లెవెల్ అన్న. ఇంకా పాత సీన్ అంటే దానికన్నా ముందు వచ్చిన సినిమాలు అవి చూసుకుంటే చాలా వరకు డిసప్పాయింట్ చేసింది, కానీ కొత్త ఎనర్జీ ఇచ్చింది ఈ లుక్. అవునన్న, ఖచ్చితంగా నాకు అదే అనిపించింది. సేమ్ కేజీఎఫ్ కలిసింది అని అనిపించింది. కాకపోతే స్టోరీ డిఫరెంట్ ఉన్నది. సేమ్ ఆ ఫ్లేవర్ అయితే కలిసింది కానీ స్టోరీ అయితే డిఫరెంట్ ఉన్నట్టు అనిపించింది. ఏముండబోతుంది అంటే ప్రశాంత్ నేను కానీ ఇట్లా పెట్టి అడిగితే అని చెప్తాడేమో నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రభాస్ అన్న వాయిస్ కొంచెం స్లో అయినట్టు డైలాగ్స్ చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకైతే అంత మంచిగా అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది అన్న? నాకు మంచిగా అనిపించింది అన్న. మీకు అనిపించకపోవచ్చు కానీ నాకైతే మాత్రం ఆ డైలాగ్ డెలివరీ కానీ ఒక కొత్త టైప్ ఆఫ్ ఉన్నది డైలాగ్ డెలివరీ కానీ, అంటే పాతగా వేరే సినిమాల్లో ఉన్నట్టు అనిపించలే. అది కొన్ని సినిమాల్లో నాకు అంటే ఇంతకుముందు ఆదిపురుషు ఈ సినిమాల్లో కొద్దిగా డైలాగ్ డెలివరీ అది కానీ వాయిస్ కానీ ఆ లుక్ కానీ సెట్ అవ్వాలి అనిపించింది. బట్ ఈ సినిమాలో మాస్ మొగుడు అనిపించింది, వేరే లెవెల్. హండ్రెడ్ పర్సెంట్ అన్న. అది ఇక ఎవరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పడం కొద్దిగా స్లో అయింది కానీ అది నేను చెప్పడం నా చెప్పేది మాటలు కూడా లేవు. ప్రభాస్ అన్న కొడుతుంటే టిప్పర్ లారీ టైర్లు పగులుతున్నాయి కదా, అప్పుడు అలా అనిపించింది. రికార్డులు కూడా పగులుతాయి అనిపిస్తుంది అన్న. 100% కత్తిలేకపోతే కత్తి ఫైట్ చాలా బాగుంది అన్న. సేమ్ నరికినట్టే ఉంది చెప్పాలంటే, చాలా బాగుంది. ఇప్పుడు రాసుకోండి, మీరు ఎన్ని రాసుకుంటారు రాసుకోండి, కానీ నేను చెప్పడం కాదు. నీ ఎందుకంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడలేము. రికార్డులు అయితే 100% బద్దలు కొడతాయి. మాట్లాడి బ్రో, ఫస్ట్ సినిమా వచ్చిన తర్వాత లెక్క పెట్టి చెప్తా. ట్రైలర్ బాగాలేదా బ్రో? వేరే లెవెల్ అనిపించిందన్న. నా మాట తీసుకోకుండా మీరు ఏదేదో రాసేసుకుంటారు.